సంక్రాంతితో ఆయన కుటుంబ సభ్యులతో సహా పండగ ఉత్సవాలలో పాల్గొన్నారు. జరుగుమల్లి మండలం కామ్యాపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఒంగోలు కొండేపి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 320 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న అండర్ డ్రైనేజ్ పథకానికి శంకుస్థాపన చేశారు. 31,680 లక్షల సర్వశిక్ష అభియాన్ నిధులతో ప్రకాశం జిల్లా కస్తూరిబా పాఠశాలల అదనపు గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులకు పైలాన్ ఆవిష్కరించారు. కామేపల్లి జడ్పీ హైస్కూల్ ఆవరణలో 194.21 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను, 4 లక్షల నిధులతో నిర్మించిన వర్చువల్ తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సభలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి వేడుకలలో భాగంగా గ్రామంలో జరిగిన భోగిమంటలు, చిన్నారుల క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జీవి సుబ్బారావు, టీడీపీ నాయకులు దివి శివరాం, దామచర్ల సత్య, సినీ నటులు కొల్ల అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఎన్ని రోజులు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా చేశారో మీకు నేను వేరేగా చెప్పడం అవసరం లేదు. ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక రోల్ మోడల్ రాష్ట్రం. ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో చూస్తున్నారు ఎలా ఈ విధంగా పరిపాలన చేయగలుగుతా ఉన్నారని. ఒక పట్టణవాడు ఎంతమంది అయినా సరే, 10 మంది అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా సరే, వాళ్ళకి కార్యక్రమాలు అందజేయడం కోసం కూడా సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రభుత్వం మీకు కొత్త వసతి కూడా కల్పిస్తూ ఉంది. మీరు ఏదైనా గతంలో మీటింగ్లకు వెళ్ళినప్పుడు చాలామంది కాగితాలు పట్టుకొని వచ్చేవాళ్ళు అర్జీలు, ఇప్పుడు అటువంటి అర్జీలు తెచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే దాదాపు అందరికి కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తారు. అతిథులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాం.